హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి అండ్ టేస్టీ రాగి బూరెలు చేసి చూపిస్తానండి మనము రాగి బూరెలు ఎప్పుడు చేసినా సరే ఇలా పర్ఫెక్ట్గా రావాలి బాగా పొంగాలంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఇప్పుడు ఈ రాగి బోరెలు చేయడానికి ఇక్కడ ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నానండి ఇది మీరు బయట కొన్నపిండి అయినా పర్లేదు లేదంటే రాగులు మనం మిల్లుకు పెట్టించుకున్నదైనా సరే పర్లేదండి ఇలా ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పుకి పావు కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయద్దండి ఇలా తురుముకొని తీసుకోవాలి ఇలా తురిమిన బెల్లాన్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ పోసుకోవాలండి ఇలా పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని జస్ట్ మనకి బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని వేరే గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి కొద్దిగా వేడైనాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఇందులోకి రాగి పిండిని వేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు లేదంటే అదే ప్లేస్లో రెండు స్పూన్లు గసగసాలైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక కరిగించి పెట్టిన బెల్లపు నీళ్ళని ఈ విధంగా వడకట్టుకోవాలి బెల్లం లేదన్నా ఇసుకాదంటే రాకుండా ఉండిద్దండి ఇలా వడకట్టుకొని స్పూన్ తోటి కలుపుకోవాలి బెల్లపు నీళ్ళు వేడిగా ఉంటాయి కదా అందుకని ఒకసారి ఈ విధంగా స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం చల్లారినాక ఈ విధంగా బాగా చేతితో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వేడి చేసి పెట్టాం కదా నీళ్ళు ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ రాగి బూరలు చేసుకోవటానికి పిండి కొద్దిగా అనుకనుగ్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇంకొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకొని అనుకనుగ్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడేయే లోపు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని తడి చేసుకొని పెట్టుకోవాలి రాగి పిండిని మీడియం సైజులో తీసుకొని ఈ విధంగా చెయ్యి తడి చేసుకుంటూ ఉండాలండి ఇవి చేసేటప్పుడు ఈ విధంగా మరి పలచంగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న రాగి బూరెల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దాని అంతటా అదే పైకి ఇలా పొంగుతూ వచ్చుద్దు ఇలా గరిటితోటి కనుక మనం కదిలిచ్చినట్లయితే చూడండి ఈ విధంగా వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇవ్వాలి ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయినాక తీసేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న బండిలో ఆయిల్ పోసుకున్నాను మీరు కొద్దిగా ఎక్కువ క్వాలిటీలో చేసుకున్నట్టయితే కొంచెం వెడల్పుగా ఉన్న బండిలోకి ఆయిల్ ఎక్కువ పోసుకున్నట్లయితే ఒక బూర వేసుకున్నాక అది పొంగినాక రెండు మూడు వేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా ఒక బూర తీసినాక రెండో బూర వేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఈ విధంగా చేసుకోవాలండి చేతిని ప్రతిసారి తడి చేసుకుంటూ ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలచంగా కాకుండా బోరెలు అనేది చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకవైపు పొంగినాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై అయినాక తీసేసుకోవటమే అంతేనండి రాగి బోరెలు చాలా ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి మీరు మొదటిసారి చేసినా సరే పర్ఫెక్ట్గా బాగా పొంగుతూ వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్